ఓం శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన వంటగదిలో ఉండే ఈ పదార్థంతో అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సింది ఒక యాలిక ఒకే ఒక యాలిక యాలిక స్వరూపం యాలికల్ని మనం తంత్ర మంత్రాల్లోనూ దేవతా నైవేద్యాల్లోనూ వశీకరణ ప్రయోగాల్లోనూ విరివిరిగా వాడుతూ ఉంటాం పూజల్లో కూడా వాడుతూ ఉంటాం దీంతో మనం ఆయుర్వేద పరంగా ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు కలిగిన పదార్థం మన వంటగదిలోనే ఉంటుంది మనం ఈరోజు ఉపాయం చేయటం వల్ల మనకు వచ్చే లాభం చెప్తాను మనం ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు లోటు అనేది ఉండదు నిజమే డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి మన పూర్వీకులు ఈ యాలకని ఒక విధి విధానంతో ఉపయోగించేవారు ప్రతిరోజు కూడా దాన్ని ఈ యాలకని ఒక పద్ధతిగా వాడేవారు ఆ పద్ధతి ఏంటి ఎలా చేస్తే మనం డబ్బుకు లోటు లేకుండా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం ఈ అంటే నేను ఏదైతే చెప్తున్నానో ఈ ఉపాయాన్ని మీరు ఎవరైనా సరే ఆచరిస్తూ ఉంటే కంపల్సరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇది మన పెద్దలు నిత్య జీవితంలో ధన సంపాదన గురించి దీన్ని అద్భుతంగా వినియోగించేవారు మీరు ఎవరైనా సరే ఈ ప్రయోగాన్ని ముందు అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నా మీ పెద్దలు మీకు చెప్పి ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది నిత్య జీవితంలో ఒక భాగంగా ఉన్న ప్రయోగం చాలా తేలికైంది దీన్ని చేయటం వల్ల ఖచ్చితంగా డబ్బు వస్తుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బు రావడమే కాదు డబ్బుకు లోటు అనేది ఉండదు అని మన పెద్దలు చెప్పారు ధన సంపాదన రోజు రోజుకి పెరుగుతుంది మీరు ఏ పని చేసినా అపజయం అనేది ఉండదు డబ్బు రాబడి పెరగడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు ఆ ఐదు రోజులు చేయకుండా ఉంటే మంచిది ఈ ఉపాయానికి కావాల్సింది ఒక యాలిక ఒకటి ఒకటి మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే యాలికలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు మనం దీన్ని ఒక విధి విధానంగా కంటిన్యూ మొదలు పెట్టాలంటే శుక్రవారం మొదలు పెట్టండి చాలా బాగుంటుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం మొదలు పెట్టండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత చేయండి అంటే మీరు ఉదయం అంటే శుక్రవారం చేయమన్నారు గురువు గారు మీరు ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేశారు అని అడిగేవారు కూడా ఉంటారు మీరు స్నానం చేసిన తర్వాత శుక్రవారం మొదలుపెట్టండి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రయోగాన్ని చేయండి స్నానం చేయకుండా చేయవద్దు తర్వాత బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యాలకుని మీరు ఎలా చేస్తే ఫలితం ఉంటుందో మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురువు గారు మాకు చాలా సమస్యలు ఉన్నాయని ఎన్నో సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఒకే సమస్య మీకు ఇరవై రకాల పరిహారాలు ఉంటాయి మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి వీడియోలో మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి చాలామంది జీవనంలో ఒక భాగంగా ఉంటుంది ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు చాలామంది తెలియదు ఈరోజు తెలుస్తుంది అలాగే మీరు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆడవారైతే మీరు ఎడమ చేతిలో ఒక గేలాకి తీసుకోండి మగవారైతే కుడి చేతిలో తీసుకోండి ఆడవారైతే ఎడమ చేతిలోకి మగవారైతే కుడి చేతిలోకి మీ పిడికల్ని గట్టిగా ముయ్యండి తర్వాత మీ ముఖం ఉత్తరం వైపు పెట్టి అంటే మీ ముఖం ఉత్తరం వైపు చూడాలి ఈ చిన్న మంత్రాన్ని ఇది లక్ష్మీ బీజ మంత్రం ఈ మంత్రాన్ని మీరు మనసులో తలుచుకోండి ఒక రెండు నిమిషాలైనా సరే తలుచుకోండి మీ ముఖం ఉత్తరం వైపు ఉండాలి మీరు ఇది మీ దేవుడి గదిలో చేయవచ్చు మీ హాల్లో చేయవచ్చు ఎక్కడ చేసినా మీరు కింద కూర్చుని చేయవచ్చు కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు కింద మాత్రం ఖచ్చితంగా మీరు కూర్చునే భాగంలో కింద దర్భచాప కానీ ఉతికిన వస్త్రం కానీ వేసుకోండి వేసుకుని చేయండి తర్వాత ఈ మంత్ ఈ చిన్న బీజమంత్రాన్ని లక్ష్మీ బీజమంత్రాన్ని మీరు మనసులో అనుకోండి రెండు నిమిషాలు సేపు తలుచుకోండి ఇలా పట్టుకొని ఆడవారైతే అయితే చెయ్య మగవారైతే కుడి చేయ ఒకే ఆలిక ఒకటే ఒకటి మనసు తలుచుకోండి ఈ మంత్రం వచ్చేసి బీజమంత్రం శ్రీం 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 ఇలా మీరు మనసులో తలుచుకోండి నేను ఈ శ్రీమణి మంత్రాన్ని కూడా బీజ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీరు చాలామందికి నేను అనుమానం ఉంటుంది శబ్దం పలికేటప్పుడు అనుమానాలు ఉంటాయి కాబట్టి ఈ చిన్న అక్షరాన్ని బీజ బీజ మంత్రాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి అలాగే మీరు యాలకని మీ చేతితో పట్టుకొని రెండు నిమిషాలు తలుచుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న యాలకని మీరు నోట్లో వేసుకోండి ఇది నోట్లో వేసుకోండి ఈ అక్షరం ఏదైతే ఉందో బీజమంత్రం చాలా శక్తివంతమైంది ఈ ఉపాయం ప్రతిరోజు చేయవచ్చు అంటే మధ్యలో నెలసరి ఉన్నప్పుడు గ్యాప్ ఇవ్వచ్చు ఏదైనా మీకు అవసరం ఉండి మర్చిపోయారు చేయలేదు అనుకోండి నాట్ ఏ ప్రాబ్లం ఇబ్బంది ఏమి ఉండదు అంటే గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఆడవారు పొరపాటున కూడా నెలసరి సమయంలో చేయవద్దు ఆపి తర్వాత చేసుకోండి ఏలికని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రతిరోజు మీ ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు ఈ మంత్రాన్ని రెండు నిమిషాలు తలుచుకొని యాలిక్ నోట్లో పెట్టుకొని ఇలా చేసి మీరు వెళ్తూ ఉంటే మీలో మార్పు మీరే చూస్తారు ఇంట్లో ఉండే ఆడవారు పెద్దవారైనా అంటే ఇంట్లోనే ఉంటాము మేము కూడా చేయవచ్చు అని మనం ఉంటుంది ఇంట్లో ఉన్నవారు కూడా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఈ ఆలకిని ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో మీరు ఒక పాజిటివ్ వెబ్గా మారుతారు అంటే కుటుంబానికి అత్యంత అద్భుతమైన సలహాలు అత్యంత అద్భుతంగా కుటుంబాన్ని నడిపించగలిగే సామర్థ్యం మీకు వస్తుంది ఇంట్లో ఉండి వ్యాపారం చేసేవారైనా ఎవరైనా సరే ఇది చేయవచ్చు బాగా గుర్తుంచుకోండి ఇది చేసేవారు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఈ ఆలకం తీసుకోవాలి అంటే మీరు చేసి వేరే వారికి ఇవ్వకూడదు అలా ఫలితం రాదు ఎవరైతే చేత్తో పట్టుకొని మంత్రాన్ని జపిస్తారో వారికి మాత్రమే ఇది ఫలిస్తుంది అంతేగాని మీరు చేసి మీ కుటుంబ సభ్యులకి ఇవ్వకూడదు ఇంకొకటి ఏంటంటే నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ ఎవరైనా మరణించారు మైలు వచ్చింది అప్పుడు చేయవచ్చా అని అనుమానం ఉంటుంది మరణించినప్పుడు పెద్ద కర్మ అయ్యే వరకు చేయవద్దు మైలు వచ్చింది అంటే ఇంట్లో ఎవరన్నా వేరే వాళ్ళకి నిలసరి వచ్చింది అప్పుడు అని అనమానం ఉంటుంది వారు చేయకూడదు మీరు చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే మేము ఇది రెగ్యులర్గా చేస్తున్నామండి మాకు అనుకోకుండా ఆటంకం వచ్చింది ఆటంకం వల్ల చేయలేదేమన్నా ప్రమాదమా అలాంటిది ఏమీ ఉండదు ఆటంకం వచ్చినా తర్వాత చేసుకోవచ్చు ప్రతిరోజు చేయటం వల్ల మనకి అద్భుతమైన ఫలితం ఉంటుంది రెండు నిమిషాలు దీనిని మీ చేతిలో పట్టుకోండి ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోండి డబ్బుకు లూట్ అనేది ఉండదు మీకు ఎప్పుడు డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితేనే షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ